నిరసనది చేయబడినటువంటి సాగరాలను చేసిన తరుణంలో విద్యార్థి నాయకుడు మా చైర్మన్ సుమన్ ఇప్పుడు ఎంపీ అయ్యాడు. ఓకే ఎంపీ కావాల్సింది, ఎందుకంటే ఎదగడంలో తప్పు లేదు. కేసీఆర్ కు తప్పుగా మారే రోజు పవన్ రావు నిలిపిన వాళ్ళు ఒకటి బాధ. ఆయన 40 రోజులు మేము జైల్లో ఉన్నాం ఫ్రీ జోన్ విషయంలో. సాగరాలను రేపనంగా ఇక్కడ ఇక్కడ కొంత ఇక్కడ టీలో మనం ఆయన టీలో అవ్వకుండా తెలంగాణ వస్తున్న మెసు ఇంకా సాగరం మారేది. సాగరాలను ఎందుకు కొన్ని రోజులు అటెండ్ చేస్తుండు. ఒక సాగర ఆహారము సమర దీక్ష సంసద యాత్ర మరియు సకలజన సమయం మిగిలిన మార్చు ఈరోజు ఉద్యమ చైతన్య యాత్ర ఎన్నో హిస్టారికల్ కార్యక్రమాలు సకల జనులను సంపన్న వర్గాలను రాజకీయ పార్టీలను పెద్ద ఆంధ్ర పెట్టుబడి పెద్దదారులను ఎదిరించి నిలదొక్కొని తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి పెద్ద మనిషి కోదండరాం సార్ తప్ప ఈ బెదిరింపులకు ఈ నిర్బంధానికి భయపడేది లేదని కేసీఆర్ ని సందర్భంగా హెచ్చరిక ఇస్తాము. తుఫాను వచ్చే ముందు సముద్రం ఏ విధంగా ప్రశాంతంగా ఉంటుందో ఆ విధంగా ప్రశాంతమైన తెలంగాణ సమాజం రాబోయే రోజుల్లో ఇదే విద్యార్థులు ఇదే రైతులు గద్దె దిక్కుతారని ఖచ్చితంగా నీ గుణపాఠం చెప్పి 2 లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ ఉన్నాయి. మా అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులు గంట సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ సాధించిన మా బాధ చెప్తున్నాం. ఈరోజు మొత్తం కాంట్రాక్ట్ వేరే వస్తాయి. ఈరోజు ఎక్కడ ఏమన్నా తింటాను ఈరోజు. కాబట్టి మీ బుద్ధి చెప్పే విధంగా ఈరోజు కార్యాచరణ రూపొందిస్తాం. సమ ఎప్పుడెప్పుడు ఎదురు చూస్తున్నటువంటి మన పెద్ద మంచి తెలంగాణ పోర్బిడ్డ ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గతంలో పనిచేసిన వ్యక్తి మనకు మన మధ్య అందరికీ చదువు చెప్పిండు. తెలంగాణ వ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా మన శిష్యులు ఇక్కడ. కాబట్టి ఎప్పుడెప్పుడు మనం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తి మన ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిన ప్రొఫెసర్ కోదండరాం సార్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రమేష్ గారు వేదిక మీద పెద్దలు